ఎండల తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో ఎండలు విపరీతంగా దంచికొడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఇక అన్ని అంశాలు కలిసి వస్తే ఈ పాటికి మాన్సూన్స్ నగరంలో ప్రవేశించి ఉండాలి. కానీ ఉపరితల ఆవర్తనం వల్ల ఈ మాన్సూన్స్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక వాతావరణ శాఖ తాజా అప్డేట్ కూడా విడుదల చేసిన సందర్భం కనిపిస్తోంది. ఇక రాగల 3 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందో చెప్పిన సందర్భం కనిపిస్తోంది. ఇక నిన్న దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఈరోజు బలహీనపడినట్టు కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇక ద్రోణి ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉంటుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక నైరుతి ఋతుపవనాలు రాగల 48 గంటల్లో కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. రాగల 3 రోజులకి వాతావరణం తేలికపాటి నుంచి ఒక మోస్తర్ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పింది. ఇక రాగల 3 రోజులు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. అట్లాగే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో, ఇక రేపు మరియు ఎల్లుండి ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కనుక చూసుకుంటే ఇదే ఎండలు మరొక 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇదే వడగాలులు, వేడి గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే అవకాశం ఉండాలని ఇటు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే వేడి గాలి ఉక్కపోత మాత్రం మరొక 3 రోజులు భరించక తప్పదు తెలంగాణ వాసులు అనే అంశాన్ని కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది. ఎంతో పనుంటే తప్ప బయటికి రావలేకపోతే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. బాడీ డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాలి అనే సలహాలు కూడా వాతావరణ శాఖ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు వడగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నగరంలో ఈ వేడి అత్యంత గరిష్టంగానే ఉందని కూడా చెప్పవచ్చు. 44 డిగ్రీలు క్రాస్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఇప్పటికే అంత వేడితో సతమతమవుతున్న జనాలు ఇక రాగల 3 రోజులు కూడా ఇదే వాతావరణం ఉంటుంది, వేడి గాలులు వీస్తాయి అని చెప్పడంతో మరింత ఆందోళన పడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఈ అన్నిటికీ కారణం మాన్సూన్ ఏదైతే నైరుతి ఋతుపవనాల రాక ఆలస్యాన్ని కూడా జనాల్లో ఒక రకమైన ఉత్కంఠకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కల్పిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.